స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. డైబోర్ అంటే టూ బోరాన్స్, ఏన్ అంటే సింగిల్ బాండ్స్. సో ఇప్పుడు డైబోరేన్కి మాలిక్యులర్ ఫార్ములా ఏంది? B2H6. ఈ B2H6 అనేది ఈథేన్ మాలిక్యులర్ ఫార్ములాకి సిమిలర్గా ఉంటుంది. ఈథేన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంది? C2H6. సో ఇప్పుడు ఈథేన్ యొక్క స్ట్రక్చర్ని చూస్తే, ఇక్కడ ఈథేన్లో కార్బన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? 1s2 2s2 2p2. ఇది గ్రౌండ్ స్టేట్లో. ఎక్సైటెడ్ స్టేట్లో ఈ ఎలక్ట్రాన్ అనేది 2s ఎలక్ట్రాన్ అనేది 2p లోకి ఎంటర్ అయితే, సో ఇప్పుడు టోటల్గా ఈ కార్బన్ దగ్గర 4 unpaired ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ 4 unpaired ఎలక్ట్రాన్స్ అనేవి బాండింగ్లో పార్టిసిపేట్ అవుతాయి. సో కాబట్టి ఒక కార్బన్ అనేది 3 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ 1 కార్బన్ ఇంకొక కార్బన్ అనేది బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఒక్కొక్క బాండ్ అనేది 2 centered 2 electron బాండ్. బట్ డైబోరేన్ ఈథేన్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా సేమ్ అయినప్పటికీ స్ట్రక్చర్ అనేది మారుతుంది. ఎందుకంటే డైబోరేన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్. సో ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాబట్టి ఈ స్ట్రక్చర్ అనేది పాసిబుల్ కాదు. సో ఇప్పుడు డైబోరిన్ యొక్క స్ట్రక్చర్ని చూస్తే, బోరాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? బోరాన్ అటామిక్ నెంబర్ 5 1s2 2s2 2p1. ఇప్పుడు ఇది గ్రౌండ్ స్టేట్, ఎక్సైటెడ్ స్టేట్. ఈ 2s ఎలక్ట్రాన్ అనేది 2p లోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయినప్పుడు సో టోటల్గా 3 unpaired ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో 3 unpaired ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ 3 unpaired ఎలక్ట్రాన్స్ కాకుండా ఇక్కడ వ్యాకెంట్గా ఉన్న ఆర్బిటాల్ కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఈచ్ బోరాన్ అనేది sp3 హైబ్రిడైజ్డ్ అవుతుంది. సో ఇప్పుడు డైబోరేన్ యొక్క స్ట్రక్చర్ని చూస్తే, ఈ డైబోరేన్ యొక్క స్ట్రక్చర్లో ఇక్కడ ఒక బోరాన్ దగ్గర 2 హైడ్రోజన్స్ వచ్చి టెర్మినల్ హైడ్రోజన్స్ వస్తాయి. ఒక హైడ్రోజన్ వచ్చి sp3 హైబ్రిడైజ్ అయిన హైడ్రోజను, ఇంకొకటి వ్యాకెంట్ ఆర్బిటాల్ E2. సో ఇప్పుడు ఈ బోరాన్ దగ్గర వస్తే ఇక్కడ ఒకటేమో sp3 హైబ్రిడైజ్ అయిన హైడ్రోజను, ఇంకొకటి వ్యాకెంట్ ఆర్బిటాల్. సో ఇప్పుడు ఇక్కడ వ్యాకెంట్ ఆర్బిటాలు, ఈ sp3 హైబ్రిడైజ్ అయిన హైడ్రోజను, ఈ 2 ఓవర్లాప్ అవుతాయి. సో ఇక్కడ కింద అదేవిధంగా ఇక్కడ sp3 హైబ్రిడైజ్ అయిన హైడ్రోజను, ఇంకొకటి వ్యాకెంట్ ఆర్బిటాల్ అనేవి 2 ఓవర్లాప్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా 4 హైడ్రోజన్స్, అవి టెర్మినల్ హైడ్రోజన్స్. ఇక్కడ మిడిల్లో ఉన్న హైడ్రోజన్స్ని, మిడిల్లో ఉన్న హైడ్రోజన్స్నే బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అంటారు. టెర్మినల్ హైడ్రోజన్స్ అనేవి 2 centered 2 electron బాండ్ని ఫామ్ చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ 2 centers ఏంది? ఒకటి బోరాన్, హైడ్రోజన్, 2 centers. సో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఒక బాండ్ అంటే 2 electrons. సో ఇప్పుడు బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అనేవి 3 centered 3 electrons. 3 centers ఏవి? ఇక్కడ ఒక బోరాన్, హైడ్రోజన్, బోరాన్, అంటే 3 center. ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2 electrons. ఎక్కడి నుంచి ఆ 2 electrons? బోరాన్ దగ్గర నుంచి 1 electrono, హైడ్రోజన్ దగ్గర నుంచి 1 electrono. సో అదేవిధంగా కింద బోరాన్ దగ్గర నుంచి 1 electrono, హైడ్రోజన్ దగ్గర నుంచి 1 electrono. సో ఇప్పుడు మిడిల్లో బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉందంటే, బనానా షేప్లో ఉంది కాబట్టి దీన్ని బనానా బాండ్ అని కూడా అంటాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ టెర్మినల్ హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, ఇవి ప్లేన్లో ఉన్నాయి. సో ఇక్కడున్న బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్లో పైన ఉన్నవి అబోవ్ ద ప్లేను, కింద ఉన్నవి బిలో ద ప్లేన్లో ఉంటాయి. సో ఇప్పుడు ఓవరాల్గా డైబోరేన్ గురించి చూస్తే, డైబోరేన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ మాలిక్యూల్. ఒక్కొక్క బోరాన్ అనేది sp3 హైబ్రిడైజ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు డైబోరేన్లో 4 covalent బాండ్స్ అనేవి ఉంటాయి. అవేంటవి? టెర్మినల్ హైడ్రోజన్స్. ఆ బాండ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ టెర్మినల్ హైడ్రోజన్స్ అనేవి 2 centered 2 electrons బాండ్. నెక్స్ట్ 2 banana bonds అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. ఆ బనానా బాండ్స్ ఏవి? బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్నే బనానా బాండ్స్ అంటాము. ఆ బాండ్ అనేది వీకర్, అది 3 centered 2 electrons. 3 centers ఏవి? బోరాన్, హైడ్రోజన్, బోరాన్.
So, diborane అనేది non polar molecule. So, ఇప్పుడు మనం diborane లో overall గా total bonds ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. Diborane అనేది 12 electrons ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఎన్ని bonds overall గా 6 bonds కదా. ఒక్క bond కి 2 electrons. 6 into 2 is equal to 12 electrons.